रेणिगुंट पारिश्रामिक वाडलो भारी अग्नि प्रमादं कलकलं रेपिंदी। शार्ट सर्क्यूट कारणंगा मंटलु चेलरेगडंतो सिब्बंदी परुगुलु दीशारु। ई प्रमादंलो 50 कोट्ल आस्ति नष्टं संभविंचिंदी। रेणिगुंट पारिश्रामिक वाडलोनी फॉक्स लिंक परिश्रमलो भारी अग्नि प्रमादं संभविंचिंदी। మొబైల్ పరికరాలు ముడిసరుకులు తయారు చేసే ఫాక్స్ లింక్ పరిశ్రమలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి। మంటలు చెలరేగడంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు। ఈ ప్రమాదంలో దాదాపు 50 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది। డేటా కేబుల్ తయారు చేసే పరిశ్రమ కావడంతో మరింత వేగంగా మంటలు చెలరేగగా సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు। రేణిగుంట విమానాశ్రయంతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు నుంచి 4 అగ్నిమాపక వాహనాలను తెప్పించి అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు। మంటలు తగ్గినప్పటికీ దట్టమైన పొగ వ్యాపించడంతో విమానాశ్రయం పరిసర ప్రాంతమంతా భారీగా పొగ కమ్మేసింది। ఈ ప్రమాదంలో మొదటి అంతస్తు పూర్తిగా దగ్ధం కాగా మిగిలిన అంతస్తులన్నీ పాక్షికంగా దెబ్బతిన్నాయి। ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా వారిని రేణిగుంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ప్రమాదంలో పరిసరమ పూర్తిగా దగ్ధం కావడంతో పాటుగా మొదటి అంతస్తు కూలిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా మిగతా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు। అయితే ప్రమాదానికి గల కారణాలను ఇప్పటివరకు అటు ప్రభుత్వాధికారులు కాని ఇటు పరిసరమ యాజమాన్యం ప్రకటించలేదు। ఉదయం అధికార బృందం పరిసరమని పరిశీలించి ఎంత ఆస్తి నష్టం జరిగిందో ప్రకటించే అవకాశం ఉంది।